నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి. నమస్తే. సూర్యోస్మి, నేను మీ విక్రమాదిత్య. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు, ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు. మీరు ఆచరించండి, 10 మందిని ఆచరింపచేయండి. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆచరించండి, ఆనందంగా జీవించండి. సూర్యోస్మి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సూర్యోస్మిత. మేధాశక్తి ప్రతి పిల్లవాళ్ళలోనూ, లేకపోతే ప్రతి పిల్లల్లోనూ కూడా మేధాశక్తి అనేది ఉండాలి, మేధస్సు చాలా బాగుండాలి మా పిల్లలకి అని కోరుకుంటారు. పిల్లలకే కాదు, పెద్దవాళ్ళకు కూడా అవసరమే మేధాశక్తి. ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మనం దాన్ని అంటే బ్రెయిన్కి ఎప్పటికప్పుడు దాన్ని డెవలప్ చేస్తూనే ఉండాలి, ఏదో ఒక విషయాన్ని ఇస్తూనే ఉండాలి, నేర్చుకుంటూనే ఉండాలి, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ మేధాశక్తిని పెంచేటటువంటి పరిస్థితి, అంటే దేవతారాధన విషయంలో కానీ, యాజ్ అ వెజిటబుల్ థెరపిస్ట్, ఏ వెజిటబుల్ మేధాశక్తికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు మీరైతే? మేధాశక్తి పెరగాలంటే ఇది వాడండి అని మీ వాళ్ళకి మీరు చెప్పటం కానీ ఉందా ఆ పరిస్థితి, చెప్తారా? 100% ఉంది, చెప్పాలి. తెలుసుకున్నది దాచేసుకుంటే ఒళ్ళు వచ్చేస్తుంది. ఇంకెప్పుడు రావాలండి ఒళ్ళు? అదే, ఎప్పుడైతే దాచుకోను కదా, దాచుకోవట్లేదు, చెప్పేస్తూ ఉంటాను. ఇప్పుడు ఇంకా నేను ఏదో నేర్చుకుంటూ స్టార్టింగ్ లోనే ఉన్నాను. సర్వార్థ చంద్రిక, మనం మా మాస్టర్ దయానంద సరస్వతి గారు రాసినటువంటి పుస్తకాలు అవి చదువుతుంటాను. ఆ ఫస్ట్ పేజీ చదివిన వెంటనే, ఈ చదువుతున్నానా ఇది మావాళ్ళు చెప్పేది, చదువుతున్నాను ఇవాళ అయిపోయింది పేజీ అంటే అంటేనే పొద్దున మన వాళ్ళకి చెప్పేది. ఎందుకంటే నేను అది పూర్తిగా చదివి సాధనలో పెట్టి ఫలితాలు, ఎందుకంటే మనకి ఆయన రాశారు అంటే 100%. వేరే లేదు, సత్యార్థ ప్రకాశిక అనేది సత్యాన్ని చూపిస్తుంది, అది ప్రూవ్ అయిపోయింది. మాస్టర్ దయానంద సరస్వతి, సరస్వతి దయానందుడు అంటే తను దయతో, సరస్వతి అనుగ్రహంతో దేన్నైతే ఆయన సాధన చేశారు, ఆయన చదువుతుంటే, జీవితం గురించి చదువుతుంటే అద్భుతం. అలాంటి వాళ్ళు లోకానికి చెడు చేసే వాటిని చెప్పరు కదా. అందుకని నేను కొన్న పుస్తకం కూడా ఓల్డ్ వెర్షన్, 1950 బుక్ అది, బాగా ఓల్డ్. ఇంకా పేజీ చాలా అత్తారబతంగా తీస్తూ ఉంటాను అన్నమాట అంతటి. కాబట్టి ఇది ఇమీడియట్గా వెళ్ళిపోవాలి. ఇప్పుడు నేను నేర్చుకుని సాధన చేసి ఫలితాన్ని చూడడానికి ఒక 5 లేదా 6 ఏళ్ళు పడింది. మరి ఈ లోపల ఇబ్బంది పడుతున్న వాళ్ళు, పడుతున్న వాళ్ళకి కూడా రావాలి. నేను చదువుకుంటున్నాను, నాతో పాటు మనం కూడా చదువుకుంటున్నాం. రిజల్ట్ అంటే దీనివల్ల మనం ఏమి ఎక్కడా కూడా సైడ్ ఎఫెక్ట్లు వచ్చే మెడిసిన్స్ ఏమీ చెప్పట్లేదు ఆయన. అందులో ప్రతిదీ వేదాన్ని ఎలా అయితే సాధించాలి అనేది సత్యార్థ ప్రకాశక చెప్పేస్తుంది. ఏ వేదంలో ఏముంది, ఏ వేదం నుంచి మనం దేని తీసుకోవాలి, అంటే సామాన్యుడికి అందుబాటు, అంటే వేదం చదవడం అంటే అందరి వల్ల కాదు, ఆ వేదాల యొక్క సారమంతటిని తీసుకొచ్చి ఆయన సత్యార్థ ప్రకాశకలో పెట్టేశారు. ఆయన 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 దాన్ని సాధన చేసేసారు. ఇక మనం ఏం పనిగట్టుకుని చేయక్కర్లేదు, దాన్ని కొంచెం అంటే పెరుగు తోడబెట్టేశారు, కొంచెం నీళ్ళేసి చిలుక్కుంటే వెన్న వచ్చేస్తుంది, దాన్ని భూమి మీద పెడితే నెయ్యి వచ్చేస్తుంది, అంటే జ్ఞానం వచ్చేస్తుంది. మేధస్సు అద్భుతమైనటువంటి మంత్రం, వేద మంత్రం. యాం మేధాం దేవగణ పితరస్చూపాసతే తయామా మధ్య మేధయాగ్ని మేధావీనం కురుస్వాహ. ఈ అద్భుతమైన, అంటే దీనికి ముందు వెనకాల కూడా మంత్రాలు ఉంటాయి, అవన్నీ మనకి ప్రస్తుతం అవసరం లేదు. ఈ ఈ ఒక్క మంత్రాన్ని పట్టుకుని సాధనలోకి దిగిపోయి మనం సాధన చేసుకుంటూ వెళ్ళిపోతుంటే మేధావి, దీని గురించి పూర్తిగా తెలిసినటువంటి మేధావి దగ్గరికి మనల్ని తీసుకెళ్తుంది. ఇప్పుడు మనం సమస్యలో ఉన్నాం, సమస్యకి పరిష్కారం చెప్పగలిగిన వాడు ఎవరు? ఎలాంటి తన సమస్యలను తాను తీర్చుకున్నవాడు, సమస్య తనకు వచ్చి ఆ సమస్యని పరిష్కరించుకున్నవాడు. నేను ఇది మొదలు పెట్టడానికి ముందు, సూర్యోపాసన మొదలు పెట్టడానికి ముందు నేను కూడా సమస్యల్లో ఉండేవాడిని. సూర్యోపాసన మొదలు పెట్టు, ఆదిత్య హృదయాన్ని పట్టుకున్నాను, ఒక్కొక్క సమస్యని క్లియర్ చేసుకుంటూ వచ్చాను. నేను ఏదైతే సమస్యను క్లియర్ చేసుకుంటూ వచ్చానో దాని గురించి వాళ్ళు అడిగినప్పుడు అప్పయింది నాకు తెలుస్తుంది, నేను చెప్పడానికి యోగ్యం కాదు. అంటే సాధన ద్వారా సిద్ధి పొందిన వాడిని. సిద్ధించడం అంటే ఏంటి? ఒక మంత్రాన్ని పట్టుకున్నాము, దాన్ని సాధన చేసాము, సిద్ధి వచ్చింది అంటే నాకు ఉన్నటువంటి సమస్యల్ని నేను, ఆరోగ్యమే అవ్వచ్చు, ఆర్థికం అవ్వచ్చు, ఏదైనా సమస్యల్ని క్లియర్ చేసుకోగలిగాను. అందుకని మేధస్సు వస్తే ఎవరు ఎవరి దగ్గరికి వెళితే పని అవుతుంది, అంటే మంచి డాక్టర్ ఎవరు, నాకున్న రోగం ఏంటి, డయాగ్నోసిస్ ఎక్కడ బాగా జరుగుతుంది, ట్రీట్మెంట్ ఎక్కడ జరుగుతుంది, మెడిసిన్ ఏంటి, ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. అంటే వేదం ఎంత గొప్పదంటే, అమ్మా, సకల కాల సర్వావస్థల యందు సకల సత్య విద్యలు
అంటే మళ్ళీ అక్రమ విద్యలు కూడా కాదు. నీ సంపాదన ఎలా ఉంటుందంటే సక్రమంగా ఉంటుంది. ఇది దొంగ సొమ్ము లేకపోతే ఇంకో సొమ్ము కాదు. అలా సకల కాల సకలావస్థలలోనూ సత్య విద్యలు, అన్ని సకల విద్యలు సత్య విద్యలు, అన్ని విద్యలను కూడా నేర్పించే ఒకే ఒక ఏకైక గ్రంథం వేదం. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ. సో దాని ఆధారంగానే చెప్తున్నారు ఇప్పుడు మేధాశక్తి. అయితే మరి పిల్లలను పెంపొందించడం కానీ లేకపోతే మనకు మనం కూడా మనకు కూడా కావాలి అని అనుకున్నాం కాబట్టి ఎలాగో మరి ఎలాగ మేధాశక్తిని పెంపొందించుకోవటం ఎలా? ఈ మంత్రాన్ని ముందు ఫస్ట్ తల్లిదండ్రులు నేర్చుకోవాలి. ఆ మంత్రం యొక్క అర్థం ఏంటంటే యా మేధాం దేవగణ పితరస్చోపాసాది. ఎవరైతే దేవతలు గంధర్వులు ఉన్నారో వాళ్ళలో ఉన్నటువంటి మేధస్సు. అలాగే మన ముందున్న వాళ్ళు పితరులు, పితరులకు ఏదైతే మేధస్సు ఉందో జ్ఞానం ఉందో ఆ జ్ఞానం తామయా మధ్య అంటే వీళ్ళందరి మధ్య మేధస్సుతో నన్ను కూర్చోపెట్టు. నువ్వెప్పుడు కూర్చుంటావు మేధావుల మధ్యలో? నువ్వు మేధావైతే రెండు రకాల సందర్భాలు ఉంటాయి. ఒకటి, అతను మేధావి కాకపోతే తనకేదో నేర్పడానికి మేధావుల మధ్యలో కూర్చోబెడతాడు. గురువై ఉండాలి ఆ మేధావి కదా. అదర్వైజ్ ఇప్పుడు డాక్టర్ కోర్స్ చేసేవాడు అందరినీ రానివ్వరు కదా. ఏదైనా మీటింగ్ జరిగింది అనుకోండి డాక్టర్లు రాని. ఇక్కడ ఈ సాధన చేస్తే ఇతనికి దాన్ని విని అర్థం చేసుకోగలిగిన స్థితిలో ఉన్నాడు కాబట్టి అక్కడ కూర్చోడానికి అవకాశం ఉంటుంది. అలలో కూర్చోవడం వల్ల మనం కూడా ఎంతో కొంత దాన్ని పరిమళాన్ని అంటే మల్లెపూల తోటలో ఒక 10-15 నిమిషాలు తిరిగితే ఆ సువాసన మన బట్టలను అంటుకుని బయటకు వచ్చిన తర్వాత ఉంటుందో అలా మనం కూడా సాధన చేస్తే ఆ సువాసన మేధస్సు యొక్క సువాసన మనలో ప్రవేశించి మనం 10 మందిని మేధావులు చేయడానికి అవకాశం. ముందు బిడ్డ మేధావి కావాలంటే తల్లి ఏమో ముందు ఎవరు మేధావు అవ్వాలి? కరెక్ట్, ముందు తల్లికి తెలియాలి కదా. తల్లిదండ్రులు రైట్, తల్లిదండ్రులు నేర్చుకోవాల్సిన ఆ మంత్రం ఏంటి సార్? యాం మేధాం దేవగణాః పితరశ్చోపాసతే తయా మా మధ్య మేధయాగ్ని మేధావీనం కురు స్వాహ. ఇది మీరు డిస్క్రిప్షన్ ఇవ్వండి, రాసుకోండి. ఇది పేపర్ మీద రాసుకోండి, దిండి కింద పెట్టుకోండి, రాస్తూ ఉండండి. దాని అర్థం తెలిసిపోయింది కదా. గంధర్వులు, యక్షులు వీళ్ళు ఎవరైతే మేధావుతో ఉన్నారో, మా పితృలు కూడా ఏదైతే మేధస్సుతోటి ఈ జీవితాన్ని సక్రమం చేసుకుని సాధించి వెళ్ళిపోయారో వాళ్ళలో ఉన్నటువంటి ఆ మేధస్సు నాకు వచ్చేలా చేసి నన్ను మేధావుల మధ్యలో కూర్చోబెట్టు. అంటే పలకటం రావాలనేది ఏమీ లేదు, అర్థం తెలిసిందిగా అర్థాన్ని పట్టుకో ఆ మాట అనుకుంటుండు. యా మేధాం దేవగణాః పితరశ్చోపాసతే తయా మా మధ్య మేధయాగ్ని మేధావీనం కురు స్వాహ. అంటే దీనికి స్వరం ఉంటుంది, అనుదాత ఉదాత్తాలు ఉంటాయి, కానీ అంత పండితులు మనం కాదు, నేను కూడా కాదు. నేర్చుకుంటున్నాను కానీ చెప్పేయాలని తొందరతో చెప్తున్నాను. నేర్చుకోవాలని ఆతురత అందరికీ ఉండాలి. వేదం అందరూ నేర్చుకోవాలి. అంటే వేదాలు నేర్చుకోవాలంటే అది అర్థం కాదు, అర్థం చేసుకోని ప్రయత్నం చేస్తే అర్థమవుతుంది, జీవితాన్ని మార్చేస్తుంది, నో డౌట్. ఇక ఈ మాట వేదం, వేదం ఎక్కడి నుంచి వచ్చింది? శృతి స్మృతి పురాణాల ఆలయం కరుణాలయం. తర్వాత నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం. అంటే అక్కడ ఉన్నటువంటి శంకరుడు ఇక్కడున్నటువంటి లోక శంకరులకి శక్తిని ఇవ్వడం కోసం వేదాన్ని మనకి ఇచ్చారు. ఖచ్చితంగా. అంటే చూడండి, ఈ బ్రిటిషర్స్ వెస్టర్న్ కంట్రీస్ నుంచి వచ్చి మన శక్తి మన సంపద ఏంటి? వేదం. వాళ్ళ తగలబెట్టింది ఏంటి? మన వేదాలని, మన జ్ఞానం, మన సంపద. మనం మళ్ళీ కొంచెం నేర్చుకునే ప్రయత్నం చేస్తే, నాకు వేదం గురించి తెలుసుకోవాలని చిన్న ఆలోచన ఈరోజు వేదాస్ వరల్డ్ అనే యూనివర్సిటీలో సీట్ సంపాదించేలా చేసి కన్ఫర్మ్ చేశారు. కంగ్రాచులేషన్స్, చెప్పలేదు, అద్భుతం. ఎప్పటి నుంచి క్లాసెస్? నవంబర్ 1st వీక్ నుంచి క్లాసెస్ స్టార్ట్. బ్యూటిఫుల్. ముందు ఫస్ట్ వ్యాకరణం, అష్టాధ్యాయి అంటే సంస్కృతం నేర్చుకోవాలి. సంస్కృతం నేర్చిన తర్వాత వేదంలోకి ప్రవేశిస్తుంది. ఎన్నాళ్ళ కోర్సు? ఇది 2 ఇయర్స్ కోర్స్. 2 ఇయర్స్ లో నా సబ్జెక్ట్ ఏంటంటే, ఇప్పుడు నేను వెజిటేబుల్ థెరపీ హెల్త్ మీద వెళ్తున్నాను కాబట్టి మనిషి యొక్క దేహం లోపల ఉన్నటువంటి ఆర్గాన్స్ దీని మీద చెయ్యాలి అని, డిప్లొమా చేయాలని. వేదానికి సంబంధించి కూడా అదే, అది ఉంటుందా? మనిషి యొక్క ఆర్గాన్స్ కి సంబంధించి వేదం అంటే ఏంటి అంటే, వేదం అంటే ఏంటంటే సర్వకాల సర్వావస్థల యందు సకల విద్యల సత్య పుస్తకం వేదం. ఇది లేదు అది లేదు అనే ఉండదు. మొత్తం A to Z, విమానం తయారీ దగ్గర నుంచి విమానం నడపడం వరకు, లైట్ తయారీ దగ్గర నుంచి లైట్ ను వెలిగించడం వరకు వేదంలో ఉంటుంది. వేదంలోనే ఉంది. దాన్ని చూసిన తర్వాత మనకి అగస్త్య సంహిత నుంచి ఎలక్ట్రానిక్స్ ఎలా తయారు చేయాలి,
ఎవరో ఏదో చెప్పడం వల్ల వచ్చింది. సైంటిస్ట్ రీసెర్చ్ చేసి వాళ్ళు రీసెర్చర్స్ సైంటిస్ట్ కనిపెట్టిన వాళ్ళు కాదు. దేని నుంచి అంటే వేదం నుంచి. ఎందుకు మన తస్కరించి పట్టుకెళ్ళిపోయారు నలంద తక్షశిల నుంచి గ్రంథాలు, అందులో ఉంది మ్యాటర్. అవి వాళ్ళు డెవలప్ చేశారు, మనం చేయలేకపోయాం. మనం సాధన చేస్తే వేదాలు నేర్చుకుంటే, అంటే ఇప్పుడు కపిలేశ్వరం వేద పాఠశాల చాలా పెద్దవి ఉన్నాయి. ఇప్పుడు ఆ దగ్గరికి వెళ్ళి అంటే అడగాలి, బ్రతిమాలాలి, మనం అర్థించాలి దేన్ని, సరస్వతిని. ఇప్పుడు మనం దేన్ని అర్థిస్తున్నాం, ధనాన్ని అర్థిస్తున్నాం. సరస్వతిని అర్థిస్తే అన్ని వస్తాయి, ఇచ్చే స్థితికి వెళ్ళిపోతాం. భారతదేశం సుసంపన్నమైనటువంటి దేశం ఎప్పటికీ, ఎందుకంటే ఇది వేద భూమి, వేదం నడిచిన భూమి, పారాడిన భూమి. గర్వంగా ఉంది, నేను వేదం నేర్చుకోవాలని తపన, అంటే చాలా ఎక్కువ ఉంది, కానీ అందులో ఒక సబ్జెక్ట్, ఒక సబ్జెక్ట్ ఆరోగ్యం మీద స్పెషలైజేషన్ తో చేస్తున్నారు. వెరీ గుడ్, ఆల్ ది వెరీ బెస్ట్. రెండున్నరేళ్ళు చిన్నపిల్లల కష్టపడతారు, ఇద్దరి ఆశీస్సులతో ఖచ్చితంగా. మరి బెస్ట్ విషెస్ తెలియజేయండి కమెంట్ సెక్షన్ లో. బ్యూటిఫుల్ సార్, చాలా చక్కటి మంత్ర రూపంలో తెలియజేశారు. ఈ మంత్రాన్ని ఫస్ట్ తల్లులు నేర్చుకుని, మీరు పేపర్ మీద రాసేసి కూడా దీని కింద పెట్టుకోవచ్చు అని అంటున్నారు. పిల్లల్లో మేధాశక్తి లేదు, డల్ గా ఉన్నారు, లేకపోతే ఆటిజం తో బాధపడుతున్నారు అనే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. శుభ్రంగా ఒక గ్లాస్ చేతితో వాటర్ పట్టుకుని, గాజు గ్లాసు, సూర్యుడికి ఎదురుకుండా నిలబడి మంత్రాన్ని చదివి ఒక ఐదు సార్లు 6 సార్లు సమయం ఇంత అని పెట్టుకోండి. 108 అనేది ఏం కౌంట్ కాదు, మీ ఓపిక, ఎంత సమయం పెట్ట. ఆ నీటిని, ఆ నీటికి ఆ వైబ్రేషన్ ఉంది, ఆ నీటిని వాళ్ళకి తాగించండి, సూర్యుడికి ఎదురుకుండా కూర్చోబెట్టండి. తేజో అసి తేజో మైదేహి, వీర్యమసి వీర్యం మైదేహి, ఆ మంత్రాన్ని అంటూ ఉండండి. వాళ్ళకి అది దాని అర్థం తెలియకపోయినా దాని వైబ్రేషన్, దాని ఫ్రీక్వెన్సీ వాళ్ళలో ఖచ్చితంగా మార్పు తీసుకొస్తుంది. వేదం ఉంటే ఎస్ బ్యూటిఫుల్. ఇంకా ఇంకా ఎన్నో విషయాలు మీరు తెలుసుకోవాలి, మాకు తెలియచేయాలి శాస్త్రీయంగా. తప్పకుండా. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్, నమస్తే.